సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గల అన్ని గ్రామ పంచాయతీలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించారు. ఇందులో భాగంగా నేడు పోతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ సుమంగళి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈరోజు బాబు జగ్జీవన్ రావు గారి 111వ జయంతి ఉత్సవం మా గ్రామ పంచాయతీ కార్యాలయంలో చేసుకున్నాం. ఆయన దళితుల ఆశాజీవి, ఆశాజ్యోతి మరియు దళితుల పట్ల అనేక మహాసభలు నిర్వహించి, ఉద్యమాలు నిర్వహించి అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి మరియు మొదటి ఉప ప్రధానిగా మన భారతదేశాన్ని పరిపాలించిన వ్యక్తిగా కూడా గుర్తించడం జరిగింది. మహామేధావుల్ని గుర్తు చేసుకోవడం అనేది వాళ్ళు సూచించిన సూచనలు, సందేశాలు మనం స్మరించుకోవడం అన్న ఒక భావాన్ని వాళ్ళని గుర్తు చేసుకుంటూ మనం చేయాల్సిన పనులలో ఎంతో కొంత ప్రజలకి ఆదేశంగా నిలవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా జగజీవన్ రావు గారికి జయంతి ఉత్సవాలను చెప్పుకుంటున్నందుకు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు మహావ్యక్తులను స్మరించుకునే విధానాన్ని గుర్తించుకోవడం కూడా ఒక మహాభావంగా, మహా సద్భావంగా గుర్తు చేస్తూ కృతజ్ఞత తెలియజేసుకుంటాం. దీనికి వారి ఆశయాలకు అనుగుణంగా రానున్న రోజుల్లో దళిత బలహీన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఇప్పుడున్నటువంటి ప్రధాన నాయకులు, అధికారులు కూడా అందరూ కృషి చేసి వాళ్ళ అభ్యున్నతి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ బాబు జగజీవన్ రామ్ గారికి హృదయపూర్వక నివాళులు సమర్పిస్తున్నాను.